గత ఎపిసోడ్ లో వీక్లీ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ టాలెంట్స్ నిర్వహించారు. ఈ షోలో రెండు రౌండ్లు ఉన్నాయి. తొలి రౌండ్ బుధవారం నాటి ఎపిసోడ్ లో నిర్వహించారు. ఈ షోకి బాబా భాస్కర్ శ్రీముఖి జడ్జెస్ గా వ్యవహరించారు. కంటెస్టెంట్స్ ఆటపాట యాక్టింగ్లతో ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్స్ చేశారు. అయితే వీరిలో నలుగురిని మాత్రమే రెండో రౌండ్కి జడ్జిలు ఎంపిక చేశారు. గురువారం నాటి ఎపిసోడ్ లో రెండో రౌండ్ జరిగింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. జడ్జిలు శ్రీముఖి, బాబా భాస్కర్ కలిసి నలుగురు కంటెస్టెంట్స్ ఆలీ రాజా, మహేష్ విట్ట, రవికృష్ణ, వరుణ్ సందేశ్ను రెండో రౌండ్కి ఎంపిక చేశారు. రెండో రౌండ్ను జడ్జిలు తమ పర్ఫార్మెన్స్తో మొదలుపెట్టారు. మగధీర సినిమాలోని పంచదార బొమ్మ పాటకు బాబా భాస్కర్ శ్రీముఖి డ్యాన్స్ చేశారు. తమ పర్ఫార్మెన్స్తో ఇంటి సభ్యులను అలరించారు. ఆలీ ఒక మంచి స్కిట్ చేశాడు. ప్రేమించిన అమ్మాయిని ఒక యాక్సిడెంట్తో కోల్పోతాడు. తాను ఒంటరైపోతాడు. ఆమె జ్ఞాపకాలను తలుచుకొని ఏడుస్తాడు. దీనికి ఒక మంచి పాట తోడైంది. చిన్న చిన్న ఆశే సిరి వెన్నెల పూసే అంటూ బ్యాక్గ్రౌండ్ సాంగ్తో ఆలీ చేసిన పర్ఫార్మెన్స్ అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. శివజ్యోతి, శ్రీముఖి అయితే కంటతడి పెట్టేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన మహేష్ బిడ్డ డబ్బు మాట్లాడగలిగితే దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూసి చూపించాడు. డబ్బు కోసం మనుషులు ఎంతకు దిగజారుతున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు వంటి విషయాలను తనదైన శైలిలో డైలాగుల రూపంలో మహేష్ చేసి చూపించాడు. మూడో పర్ఫార్మర్గా రవి వేదికపైకి వచ్చేశాడు. ప్రేమిస్తే సినిమాలోని భరత్ క్యారెక్టర్ను ఆయన చేసి చూపించాడు. ప్రేయసి కోసం పిచ్చోడుగా మారిన ప్రియుడు పాత్రను బాగా చేసి చూపించాడు. ఆయనకు జన్మనీదిలు అనే పాటను రాహుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్గా అందించారు. ఇక ఈ రెండో రౌండ్లో చివరిగా వరుణ్ సందేశ్ పర్ఫార్మెన్స్ చేశాడు. వచ్చి రాగానే మీ ముగ్గురులో ఒకరే గెలవాలి, నేను లైట్, అందుకే సరదాగా ఒక పాట పాడేస్తా అని అప్పారెంటి దారి చిత్రంలో నిన్ను చూడగానే చిట్టుగుండె గట్టిగానే కొట్టుకుందనే పాటను ఆలపించాడు. ఆ పాటకు అనుగుణంగా స్టెప్పులేశాడు. మధ్యలో ఫ్యాంట్ విప్పేసి కుటుంబ శంకర్లో పవన్ కళ్యాణ్ మాదిరిగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ నలుగురు పర్ఫార్మెన్స్ చూసిన జడ్జెస్ ఆలీ రవిలను వేదికపైకి పిలిచారు. వీరిద్దరిలో ఎవరు విజేత చెప్పాలని ఇంటి సభ్యులకి అవకాశం ఇచ్చారు. ఏడుగురు ఆలీకి ఓటేగా ముగ్గురు రవి వైపు నిలబడ్డారు. దీంతో ఆలీని విజేతగా ప్రకటించారు. ఆయనకు అపిఫీస్ జాకెట్ను బహుకరించారు. బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఇంటి సభ్యులు తమ ఫిర్యాదులను కంప్లైంట్ బాక్స్లో వేశారు. ఇంటి సభ్యులలో ఎవరిపైనైనా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదులను సేకరించి ఇంటి కెప్టెన్ అందరి ముందు చదివి వినిపించి పరిష్కరించాలి. అయితే ఈ కంప్లైంట్ బాక్స్లో కొందరు ఇంటి సభ్యులు కంప్లైంట్లు వేశారు. వీటిని కెప్టెన్ శివజ్యోతి ఇంటి సభ్యుల ముందు చదివి వినిపించింది. ముందుగా మహేష్ విట్టపై వచ్చిన ఫిర్యాదును శివజ్యోతి చదివింది. ఆయనకు అవసరం లేని విషయాల్లోకి దూరి అనవసరమైన సలహాలు ఇచ్చి ఈ సమస్యను రెచ్చగొట్టడం అని మహేష్ను ఉద్దేశించి శివజ్యోతి కంప్లైంట్లో ఉన్న విషయాన్ని చదివి వినిపించింది. అయితే ఇది ఎవరు రాశారని నువ్వు అనుకుంటున్నావని మహేష్ని శివజ్యోతి అడగగా, దీనికి నాకు అవసరం లేదు, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను అని మహేష్ సమాధానం ఇచ్చారు. ఎవరు రాశారో వాళ్ళు చెప్పదలుచుకోలేనప్పుడు దానికి వాల్యూ ఇచ్చింది నేను మాట్లాడడం ఎందుకు అని మహేష్ ప్రశ్నించాడు. దీని తర్వాత మహేష్పై మరో కంప్లైంట్ వచ్చింది. తాను మిగతా సభ్యుల విషయంలో జోక్స్ చేస్తున్నాడు, అవసరమైన రిప్లైస్ ఒపీనియన్స్ ఇవ్వడంలో ముందుంటున్నాడు, అది థర్డ్ పర్సన్ చూడడానికి పని వినడానికి ఇరిటేట్గా ఉంటుంది అని శివజ్యోతి కంప్లైంట్ చదివి వినిపించింది. ఇది రాసింది నేనే అంటూ పునర్నవి పైకి లేచింది. హౌస్లో అందరూ అందరితోనూ కలిసిమెలిసి ఉంటున్నారని, కానీ మహేష్ ఒక్కడే బాబా భాస్కర్తో తప్ప మిగిలిన ఎవరితోనూ కలవడదని చెప్పింది. అలాంటప్పుడు అనవసరంగా వేరే వాళ్ళ విషయంలో దూరి సలహాలు ఇవ్వద్దని ఇదే తన కంప్లైంట్ అని చెప్పింది. దీంతో మహేష్ కాస్త హర్ట్ అయ్యాడు. అంటే నేను మాట్లాడొద్దా అంతేనా అని అన్నాడు. ఇంతలో ఆలీ పైకి లేచి కెప్టెన్ శివజ్యోతి వద్ద ఉన్న కంప్లైంట్ను లాక్కోబోయాడు. దీంతో శివజ్యోతి వారింది, ఆలీని కూర్చోబెట్టింది. ఆ తర్వాత ఆలీపై వచ్చిన కంప్లైంట్ను శివజ్యోతి చదివి వినిపించింది. హౌస్మేట్స్ని తక్కువ చేసి మాట్లాడడం, ఎదుటి మనిషికి మర్యాద ఇవ్వకపోవడం, హీరో అవడానికి బిగ్ బాస్ నియమాలు తప్పడం అని శివజ్యోతి వెల్లడించింది. ఇది మహేష్ రాసిన కంప్లైంట్. వీటికి ఆలీ సమాధానం ఇస్తూ, ఎక్కడ ఏ హౌస్ని నేను తక్కువ చేసి మాట్లాడలేదు, మహేష్ని తక్కువ చేసి మాట్లాడడం తప్ప ఇంకెవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఆ పరిస్థితుల్లో ఆయన అవసరం అక్కడ లేదు, అయినా ఎందుకు వచ్చాడో తెలియదు. ఇప్పుడు చెప్తున్నా, ఆయన చేసేది మళ్ళీ తప్పు. ఇదే పరిస్థితి వస్తే నేను మళ్ళీ ఇదే చేస్తాను. ఇక వాడికి నేను హీరోలా కనిపిస్తానంటే థ్యాంక్ యూ మేరీ జాన్ అంటూ మహేష్కి చురుకలు అందించాడు. ఆ తర్వాత ఆలీ వివరణపై మహేష్ తన వాదనను వినిపించాడు. ఈ సమయంలో ఆలీ వెటకారంగా అదో టైప్ మేనరిజంతో వ్యవహరించాడు. ఆ తర్వాత మహేష్ ఆలీ మధ్య వాదోపదాలు జరిగాయి, ఇది కూడా చాలా అగ్రెసివ్గా. ఈ క్రమంలో ఇద్దరు కంట్రోల్ తప్పారు. ఫస్ట్ ఎవడ్రా అరిచింది, ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావేంట్రా, వాడేమంటే అది నేను పడాలా అంటూ మహేష్ ఊగిపోయాడు. దీంతో ఆలీ, అవును ఇది నా ఇల్లు అనుకుంటున్నా అని తన స్టైల్లో చెప్పాడు. మొత్తానికి మరోసారి మహేష్ ఆలీల మధ్య పచ్చగడ్డి బగ్గుమంది. ఆ తర్వాత రాహుల్పై శ్రీముఖి రాసిన కంప్లైంట్ను శివజ్యోతి చదివింది. రాహుల్ తనకు ఇంకా గ్యాప్ ఉందని దాన్ని పుడుచుకునేందుకే ఈ కంప్లైంట్ అనుకున్న రాసింది. దీన్ని పాజిటివ్గా తీసుకున్న రాహుల్ శ్రీముఖిని హక్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన వివరణ ఇచ్చాడు. ఫిర్యాదులు ఎక్కువగా మహేష్ రాహుల్పై రావడంతో వీరిద్దరిని తక్షణమే జైల్లో పెట్టాలని కెప్టెన్ శివజ్యోతిని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో మహేష్ రాహుల్ జైల్లోకి వెళ్లారు.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.